Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Rashtra Mantri Srinivas Yadav garu PCC adhyakshuni meeda maatladam andulonu height to weight gurinchi maatladam anedi oka mantriga rajakeeya viluvalu meeru paatalaniki nettestu maatladu teeru ganapadta undi. రాజకీయాల్లో ఒక వ్యక్తి కావాల్సింది ప్రజాదరణ. హైటు వెయిట్తో నిమిత్తం లేకుండా నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యమే పోరాడుతూ ఒక మంచి పార్టీలో ఉంటే అదే పెద్ద ఆదరణ రాజకీయ నాయకుడికి. ఇవాళ టీఆర్ఎస్ నాయకులు కానీ మంత్రులు కానీ వారు సోనియా గాంధీ గారి గురించి, ప్రియాంక గాంధీ గారి గురించి మాట్లాడడం వారి స్థాయికి మించి మాట్లాడుతున్న కనబడతా ఉంది. ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, మీరంతా కూడా మంత్రులుగా ఉన్నా, అదంతా కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ దయతో పాటు ఈ రాష్ట్రంలో ప్రాణాలర్పించినటువంటి కొన్ని వందల కుటుంబాల యొక్క త్యాగం, మీ కుటుంబంలో కూడా ఎవరు కూడా త్యాగం చేయనటువంటి మీరు ఈయన రాజకీయాల గురించి ఇంత దిగజారి మాట్లాడడం అనేది విడ్డూరంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయం అంటే మొండా మార్కెట్ కాదు. ఇది ఒక్కసారి గ్రహించుకొని రాజకీయ విలువలతో ముందుకు పోతే బాగుంటుందని మేము హితో పలుకుతా ఉన్నాం. టీఆర్ఎస్ ఆదినాయకుడు కానీ, టీఆర్ఎస్ మంత్రులు కానీ, కేటీఆర్ కానీ, శ్రీనివాస యాదవ్ కానీ వారు మాట్లాడుతున్న తీరు, భాష తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అసహించుకున్న రోజు దగ్గర వస్తుంది. ప్రియాంక గాంధీ గారి గురించి, సోనియా గాంధీ గారి గురించి మాట్లాడే అర్హత మీ కేసీఆర్కే లేదు, ఇంకా మీకెక్కడది? ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నా, మీరంతా మంత్రులుగా చలామణి అవుతున్నా, అది గాంధీ కుటుంబం యొక్క దయా దాక్షిణ్యం వల్ల. అందులోని తెలంగాణ ఇవాళ వచ్చిందంటే కొన్ని వందల మంది ఆనాడు నిరుద్యోగులు ప్రాణాలర్పించి, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడితే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ఇంట్లో కానీ, శ్రీనివాస గారి ఇంట్లో కానీ ఎవరన్నా ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి మనుషులు ఉన్నారా మీ దగ్గర? ఇలా మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియాంక గాంధీ మాట్లాడిన తప్పేముంది? ఈ రాష్ట్రం దేనికోసమైతే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో, నిధులు కానీ, నియామకాలు కానీ, నీళ్లు కానీ, వీటన్నిటి మీద దోపిడీ జరుగుతూ ఉంది. ఒక్క కేసీఆర్ కుటుంబం తప్ప ఈ దేశం, ఈ రాష్ట్రంలో ఎవరు బాగుపడలేదు. ఇవాళ శ్రీనివాస యాదవ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, అరే వ్యక్తుల యొక్క హైటు వెయిట్ కాదు, ప్రజల గుండెల్లో ఉండాలి.